లేకపోతే మరో సీనియర్ నాయకుడు ఎన్ని రోజులు తిరిగాడు అక్కడ మేము ఇచ్చిన పార్టీ కార్యక్రమాలు మేము చేస్తలేము నన్ను మాత్రమే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారు వేరే పార్టీల వాళ్ళని అడగండి సిపిఎం తిరిగిందా టిఆర్ఎస్ తిరిగిందా తెలుగుదేశం తిరిగిందా నేను తిరిగినని నా కాన్షియన్స్లో మీకు తెలియదు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ప్రతి ఇంటింటికి అన్ని గ్రామాలు తిరిగిన చరిత్ర నాది నలభై మూడు సంవత్సరాలు ఒక్క నిమిషం నలభై మూడు సంవత్సరాలు రాజకీయంలో ఉండి తిరిగానంటే నన్ను భద్రం చేయడానికి మాట అంటున్నారని కాదా ఎవరయ్యా తిరిగింది కేసీఆర్ ఎప్పుడైనా మీరు అడిగారా ఎన్ని ఊళ్ళు తిరిగాడు ఆయన రాజకీయ జీవితంలో ఎన్ని గ్రామాలకు వెళ్ళాడు అది ప్రామాణికమా భద్రాం చేయడానికా కేసీఆర్ని అడగండి ఎన్ని గ్రామాలు తిరిగాడు పిలుచుకున్నాడు గొడవ పెట్టాడా బెదిరించాడా నాకు తెలీదు ఓకే మరి ద్వంద్వ ప్రమాణాలు ఏంటి ఎవడో అన్నాడని ఈ ఇంత పెద్ద ఛానల్ ముందు పేపర్లో మనం మాట్లాడుకోవడం ఏంటి దౌర్భాగ్యం కేటీఆర్ ఎన్నిసార్లు పోయాడు కాన్ఫరెన్స్కి మనం చేసే పని ముఖ్యం అయినానేం పోతున్నాను ఇది తప్పుడు ప్రచారం ఖండిస్తున్నాను ఇక ముందు కొనసాగొద్దని చెప్తున్నాను మరోవైపు ఈ మధ్య కాలంలో మీ యొక్క కాన్స్టివెన్సీ పేరు వరుసగా వినిపిస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు వార్తలు వస్తున్నాయి ఆ దిక్లెన గురించి నాతోటి మాట్లాడకే ఇంకా ఇంకా వాళ్ళకి పేరు తెస్తావా ఇంకా ఈ ప్రచారం చేసి అరే మీకు ఉంటే కేసీఆర్ అడిగోయా పొన్నా లక్ష్మి ఇట్లా కబ్జాలపైన వార్తలు వస్తున్నాయి వస్తున్నాయి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా తీసుకోండి మీరు ప్రకటించండి చర్యలు తీసుకోనియండి కాదు అటువంటి చిల్లరగాళ్ళ మీద మాట్లాడి ఇంకా ప్రచారం చేద్దామా చట్టపరంగా చర్యలు తీసుకోమంటున్నావు తీసుకోవట్లేదు పార్టీ తెలిసిన పార్టీ 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 చర్యలు తీసుకుంటుందా మేము ఇప్పుడు విన్నది తీసుకుంటాందా కేసీఆర్ మీద మేము విన్నం కదా ఏది అమలు చేయలేదని అవుతుందా కొన్ని అయితే కొన్ని కావు మీరేదో పట్టుకొని గాయన మీద నేనా మీరు చేయాలి అని ఇది ఎక్కడికి సంబంధించిన అరే నా కాన్స్టిట్యసీ గురించి నాకు బాగా తెలుసా నీకు తెలుసా నువ్వు ఎన్ని రోజులు పోయినావు ఎక్కడికి పోయినావు ఏదో వార్త వస్తే ఈ మాట ప్రచారం చేయడానికి నువ్వెవరాయా గట్టిగా అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతా మీరుంచటోళ్ళు మేము నాశనం చేసే వాళ్ళమా నలభై మూడు సంవత్సరాల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి అన్ని రకాల ముఖ్యమంత్రుల స్థాయిలో అభివృద్ధి చేసిన కాన్స్టెన్సీ గురించి మీకేం తెలవకుండా ఎవరో ఏదో అన్నారని మాట్లాడి వాళ్ళ గురించి మాట్లాడితే ఎందుకు చర్చ అంటే మీరు ముగించండి నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఫుటెబుల్ స్టాక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ యూ టాక్ ఇష్యూస్ ఎవడో వీని గురించి వాని గురించి మాట్లాడి దాని గురించి నన్ను మాట్లాడమంటే ఏ ఏంట ఉన్నారు దుస్తులు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు దుష్టుల దు దుష్ట శిక్షలు కావాల్సిందే శిక్ష కావాల్సిందే శిష్ట రక్షణ దుష్ట శిక్షలు కావాల్సిందే సమాజం అంతే కదా అది వద్దట రావడన్నా నేను చేసిన పాపమా అది మీరు ఊహించి చిత్రీకరించి ఇలా ప్రసారం చేయడం తగున ఐమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ సో కేటీఆర్ కాలంలో మాట్లాడుతూ వరంగల్లో ఉన్న ఉన్న ఒక సీట్ను కూడా ఓడిస్తాం అసలు వరంగల్లో కాంగ్రెస్ వేరే పార్టీ రాకుండా చేస్తామండి అరే ఇగో రాజకీయాల్లో మాట్లాడతారా మాట్లాడరా లేకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తుడు నేను ఓడిపోతా అని నామినేషన్ చేస్తాడా గబ్బి ప్రామాణికలు ఎట్లయితే యాభై శాతం మద్దతే ఇప్పటి వరకు డెబ్బై ఐదు ఎవరికి రాలేదు అంటున్న నేపథ్యంలో ఈ మాటలకి ఏమైనా అర్థం ఉందా మరి అయిపోయా దయచేసి అర్థం చేసుకోండి మరోసారి పునర్వైభవం వరంగల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి వస్తుంది వరంగలే కాదు రాష్ట్రాల్లో వస్తుంది దేశంలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది చరిత్ర పునరావృతం ఏ చూడలేదా డెబ్బై ఏడులో ఒక్క మాటతోటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది రెండు సంవత్సరాలు తిరగక ముందే నీవే తప్పది తప్ప రం కానీ అదే ఇందిరమ్మను మళ్ళీ ఇదే దేశ ప్రజలు పట్టం పెట్టారు రాజకీయాల్లో వస్తుంటాయి మాట అవకాశాలు ఇస్తుంటారు అవకాశాలను సద్వినియోగం చేయడం బాధ్యత చేయకపోతే తిరగ తిరగబడి మళ్ళీ పంపిస్తారు ఎవరింటికి వాళ్ళు చూడలేదా ఇప్పుడు అదే అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై పునరావృతం అవుతుంది ఖచ్చితంగా అది అసలు మీరు లేవనెత్తుతున్న బీసీ అంశము మీ పార్టీకే పరిమితం అవుతుందా అన్ని పార్టీలోనూ అలాంటి డిమాండ్ రావంటారు చూడండి నేను కాంగ్రెస్ వాడిని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని మా పార్టీ బలోపేతం గురించి నేను మాట్లాడతాను ఇతర పార్టీల గురించి మాట్లాడే దౌర్భాగ్యం నాకెందుకయా అయితే మీ ప్రశ్న ఎందుకు వస్తాయి అంటే ఖచ్చితంగా ఉన్నాడు అందుకోసం అడుగుదాం అయితే మీ ఈ ఇంటర్వ్యూ ముందు కొంతమంది బీసీ నేతలు వచ్చారు ఎవరో వచ్చారు వాళ్ళు చెప్పారు అన్ని పార్టీలో డిమాండ్ రావాలి అరే వాళ్ళు అన్న మాటకు నాకే సంబంధం మీరు బాగున్నారు వాళ్ళు అన్నది నేను అన్నది అప్రామాణికమా నేను పార్టీ మనిషిని మా పార్టీ బలోపేతం కావాలంటున్నాం దానికి బయట ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో ఎవరైనా పర్వాలేదని వాళ్ళనే దానికి సంబంధం ఏంటి ఓకే అగో అక్కడే వచ్చింది అవి విశ్లేషణ పొరపాటు ఉంది